నమస్కారం. నిర్మలమైన భక్తికి నిస్వార్థమైన సేవ తోడైతే అటువంటి స్వచ్ఛమైన భక్తికి శివయ్య దాసోహమవుతాడు. ఆపదలో ఉన్న వారికి చేసే సేవను తనకు చేసే సేవగా భావించి ఇష్టకామ్యాలు నెరవేర్చుతాడు. అందుకే యాదాద్రి భువనగిరి జిల్లా చోటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా వందల మంది అనాథులు ఆశ్రయం పొందుతుండగా ఆ మహాశివుడు శ్రీ సోమనాథేశ్వరుడిగా లింగరూపంలో కొలువై తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్న మానవ దేవుళ్ళు అభాగ్యులకు ఆలంబనగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ ఖైరతాబాద్ నుంచి విచ్చేసిన జి లక్ష్మణాచారి గారు వారి కుటుంబ సభ్యులు ముందుగా శ్రీ సోమనాథేశ్వర స్వామిని దర్శించుకొని అభిషేకాలు చేశారు. అర్చకులు లక్ష్మణాచారి, రమాదేవి, సావిత్రి గారి పేర్లపై, వారి కుటుంబ సభ్యులైన శివకుమార్, శ్రీధర్, అంబిక, విజయ గారుల పేర్లపై గోత్రనామార్చనాలు జరిపి స్వామివారి ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ గారి పెళ్లి కుదరాలని కోరుకుంటూ అనాథుల ఆకలి తీర్చే నిమిత్తం తోచిన సాయం చేయడంతో పాటు పాత బట్టలను వితరణ చేశారు. అలాగే జి సావిత్రి గారు కూడా ఈ అనాథుల వెదలకు చెల్లించి వారి సాయాన్ని విరాళంగా అందించి అభాగ్యుల దీవెనలు పొందారు. శ్రీ సోమనాథేశ్వరుడి ఆశీస్సులతో త్వరలోనే శ్రీధర్ గారికి పెళ్లి కుదరాలని ఈ అనాథులు అందరి తరపున అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. ఈ సందర్భంగా లక్ష్మణాచారి గారు మాట్లాడుతూ, మా భార్య పేరు రమాదేవి, మేము ఖైరతాబాద్ నుంచి వచ్చాము. మాకు ఈ అనాథాశ్రమం గురించి భక్తి ఛానల్ ద్వారా తెలిసింది. అది కాకుండా కూడా మా చెల్లె సావిత్రి, ఆమె ప్రతి రోజు ఇక్కడికి వెళ్ళాలి, వాళ్ళకి ఏమైనా మన తోచిన మట్టుకు సాయం చేయాలనుకున్నాము, వచ్చాము. ఇక్కడ చూసాము, ఇది ఇక్కడ బాగానే సదుపాయాలు కానీ మెయింటెనెన్స్ చాలా బాగుంది, నీట్గా మెయింటైన్ చేశారు. ఎవరైతే అనాథాలు ఉన్నారో వాళ్ళని కూడా పర్సన్స్ చాలా నీట్గా అనిపించింది. అంటే వాళ్ళంతా డిస్టర్బ్ అయి ఉన్నా కూడా చూడడానికి ఒక పర్సన్స్ చాలా నీట్గానే అనిపించింది. భోజన సదుపాయాలు అవన్నీ మెయింటెనెన్స్ చాలా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. సో దీని ద్వారా మేము, అంటే మాకు తెలిసిన వాళ్ళకు కూడా తెలియజెప్పి అయినంత వరకు మేము సాయం చేయాలనుకుంటున్నాము. వాళ్ళ ద్వారా కూడా ఏమైనా వీలుంటే వాళ్ళకు సాయం చేసి ఇంకా దీన్ని అభివృద్ధి చేయాలని మేము సంకల్పించాము. సావిత్రి, మేము ఖైరతాబాద్ నుంచి వచ్చాము. మా అన్నయ్య చెప్పిన సంగతే నేను చెప్పగలను. మేము భక్తి ఛానల్లో మీ అడ్వర్టైజ్ 2 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాను. ఇప్పుడు మా అన్నయ్యల వాళ్ళతో రావడం కుదిరింది. మాకు చేతనైన కాడికి మేము సాయం చేస్తాము, ఇంకా నలుగురికి చెప్తాము. ఈ అనాథ శరణాలయం చాలా బాగుంది, మీరు చాలా బాగా డెవలప్ చేశారు, అందరినీ బాగా చూసుకుంటున్నారు. ఇంకా అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాము. ఆ సోమనాథుడిని వేడుకుంటున్నాము. మీకు అందరికీ శుభం కలగాలి. నా పేరు రమాదేవి అండి. మేము ఖైరతాబాద్ నుండి వచ్చాము. ఇక్కడ అనాథ శరణాలయంలో సభ్యులను చూడాలనుకున్నాము. చూసాం, చాలా నీట్గా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. అందరినీ భోజనాలు సదుపాయాలు బాగా పెడుతున్నారు, అది బాగా నచ్చింది. ఇక్కడ నీట్నెస్ బాగుందండి. అందరూ సభ్యులందరూ చాలా నీట్గా ఉన్నారు. అందరిని చూసినప్పుడు మాకు మంచిగా అనిపించింది. ఇంకా చాలామంది ఇట్లా డొనేషన్స్ ఇస్తే కొంచెం వాళ్ళకు సాయం చేసిన వాళ్ళం అవుతాం కదా, అందుకని వచ్చాం మేము. మాకు బాగా నచ్చింది. టీవీ ప్రసారాల వలన చెల్లెలు సావిత్రి ద్వారా ఈ సేవాశ్రమం గురించి తెలుసుకుని సాయం చేద్దామని వచ్చినట్లు తెలిపారు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం ఉత్తమమైనదని అంటారు. ఆ అన్నాన్ని అనాథులకు అబ్బాగ్యులకు పెడితే ఆ పుణ్యం రెట్టింపు అవుతుంది. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో తలదాచుకుంటున్న అనాథులు, మానసిక వికలాంగులు 3 పూటల సంతృప్తిగా తింటున్నారంటే మానవత్వంతో తోచిన సాయం చేస్తున్న మీలాంటి సేవామూర్తుల వలనే. పరిపూర్ణ పుణ్యఫలాలను అందించే ఈ పవిత్ర ప్రదేశానికి కుటుంబ సమేతంగా విచ్చేసి శంకరుడి దీవెనలతో మీ మనోభిష్టలను నెరవేర్చుకోండి.